తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీలో కొందరు సీనియర్లు పోటీ చేయడానికి సముఖంగా లేరని మరికొందరు పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే అరుణ కూడా రాజగోపాల్ బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై గురువారం డీకే అరుణ పత్రికా ప్రకటనను విడుదల చేశారు తాను హస్తం గుటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని మోదీ నాయకత్వంలో పనిచేయడానికి అదృష్టం ఉండాలన్నారు కనీసం తన స్పందన తీసుకోకుండా వార్తా కథనాలు రాయడం సరైంది కాదని డీకే అరుణ మండిపడ్డారు తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరిచ్చారంటూ కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ప్రశ్నించారు తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు ఇటీవల తెలంగాణ బీజేపీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా ఆయన బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలోనే బీజేపీ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బీజేపీని వీడి మళ్లీ హస్తంగుడ్డికి చేరనున్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం బీజేపీపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదన్నారు రాజగోపాల్ ఏదో ఊహించుకొని పోతే అక్కడ ఇంకేదో జరుగుతోందని అందుకే కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరే అవకాశం వచ్చిందన్నారు ఆయన తనలాగే చాలా మంది నేతలు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే ఈ నేపథ్యంలోనే డీకే అరుణపై వస్తున్న రూమర్స్ పై బీజేపీపై ఆమె ఘాటుగా స్పందించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి